கதலிரண்டி தரலிரண்டி கல்வரி பலிலோ பால்கொணரண்டி தரலிரண்டி கதலிரண்டி கல்வரி பலிலோ பால்கொணரண்டி கரமுலெத்தி வேடகரண்டி கரமுலெத்தி வேடகரண்டி கருணாமயுனி கொலுவகரண்டி கருணாமயுனி கொலுவகரண்டி ஸ்வாகதம் சுஸ்வாகதம் ஸ்வாகதம் கணஸ்வாகதம் ஸ்வாகதம் சுஸ்வாகதம் ஸ்வாகதம் கணஸ்வாகதம் கதலிரண்டி தரலிரண்டி கல்வரி பலிலோ பால்கொணரண்டி పరిశుద్ధాత్మనామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ దివ్య బలి పూజను కర్నూలు మేత్రాసనం లూర్దు మాతా కథీడ్రల్ విచారణలో 82వ పుట్టిన దినాన్ని జరుపుకుంటున్న నంది మేరీ సిసీలియాకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆయురారోగ్యాలను తండ్రి దీవెనలను అధికంగా ప్రసాదించాలని ప్రార్థిస్తూ డాక్టర్ సుహాసిని, డాక్టర్ బాలకోటయ్య, డాక్టర్ ఎం సుజాత, వై విజయ్ కుమార్, డాక్టర్ ఎం జ్యోతి సుచిత్ర, డాక్టర్ పాల్, మనీష, మానస మరియు జోయల్లు అర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం బెల్గాం విచారణలో 50వ పుట్టినదినాన్ని కొనియాడుకుంటూ శ్రీమతి పొట్నూరు మేరీ సరోజాకు శుభాకాంక్షలను తెలియజేస్తూ వారికి ఆరోగ్యాన్ని దేవాది దేవుడు అధికంగా ప్రసాదించాలని, దీవెనలను దయచేయాలని ప్రార్థిస్తూ భర్త జయప్రసాద్, కుమారుడు అరవింద్ పాల్, కుమార్తె ఆనీ ప్రియాంక, అల్లుడు ప్రవీణ్ కుమారులు ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణలో నిన్నటి దినాన్న పుట్టినరోజును కొనియాడుకున్న జక్కుల మేఘనాకు మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దేవుడు తన యొక్క దీవెనలను ఎల్లప్పుడూ దయచేయాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు ప్రసాద్ బాబు, ఇంద్ర మరియు కుటుంబ సభ్యులు ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అతి మేత్రాసనం సికింద్రాబాద్ విచారణలు నిన్నటి దినాన్న పుట్టినరోజును కొనియాడుకున్న తురకా లక్కీకి మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దేవాది దేవుడు తన ఆశీస్సులను అధికంగా దయచేయాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు కిరణ్ కుమార్, విజయలక్ష్మి, చెల్లెళ్ళు ప్లావ్య, పెద్దమ్మ సిస్టర్ అరుణ మరియు కుటుంబ సభ్యులు ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం ఉయ్యూరు విచారణలు దగాని తాతారావు,
శోభా దంపతులకు దేవుడు ఒక ఆడబిడ్డ రూపంలో సంతానాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగాను ఆ బిడ్డపైన తల్లిదండ్రులపైన ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అధికంగా దయచేయమని ప్రార్థిస్తూ కొత్తూరు మణిలాల్ వారి కుటుంబ సభ్యులు ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణలో డిసెంబర్ 3వ తేదీన కీర్తిశేషులు ఉడుమల తామసమ్మ మరణ వార్షిక దినాన్ని కొనియాడుకొని ఉండగా ఆ ఆత్మకు నిత్య ఆత్మవిశ్రాంతిని ప్రసాదించమని వారి కుమార్తె ఉడుమల అల్ఫోన్సమ్మ ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. మనందరి ఉద్దేశాలను ఈ ఉద్దేశాలతో జోడించి ఈ బలిలో ప్రార్థిద్దాం. రక్షకుని రాక నిరీక్షణ కాలంలో ఈ రోజున మనం ఆ దేవుని యొక్క వాక్యాన్ని హృదయాంతరంగంలో స్వీకరించడానికి మన జీవితాల ద్వారా ఆ వాక్యాన్ని లోకంలో ప్రతిబింబింపజేయడానికి మనలను మనం సన్నద్ధం చేసుకోవలసి ఉంటుంది అని నేటి వాక్యాల ద్వారా తల్లి తిరుసభ గుర్తు చేస్తూ ఉంది. దైవానుగ్రహంతో ఆ తండ్రిని స్వీకరించడానికి లోకానికి ఎరుక చేయడానికి ప్రభువా మాకు సహాయపడండి అని వేడుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ ప్రభువుకు వ్యతిరేకంగా మనం కట్టుకున్న పాప దోషాల నిమిత్తం క్షమాపణను అర్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు తీసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు వచ్చి మా హృదయ ద్వారములను తట్టుచున్నప్పుడు మేము అప్రమత్తముగా ఉండునట్లును ప్రార్థనల యందును స్తుతిగానముల యందును సమయము గడుపుచు శ్రద్ధాశక్తులతో అతని రాకడకై వేచియుండునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవరాజ్యమును నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. యూదా యెరూషలేముల గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును, కొండలన్నింటిలో ఎత్తైనదగును, సకల జాతులు ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు, అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభువు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము,
ఆయన తన మార్గములు మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలును. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకొందురు, తమ ఈటెలను కొడవళ్లుగా మార్చుకొందురు. ఒక జాతి మరొక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా, రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ చెప్పండి, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా, నేను ఆనందము చెంది తిని మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా నేను ఆనందము చెంది తిని యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ చెప్పండి, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా, నేను ఆనందము చెంది తిని యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి. ఇజ్రాయేలు తెగలు ప్రభువు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభువు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. ఇచ్చట న్యాయ సింహాసనములు దావీదు వంశజుల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ చెప్పండి, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా, నేను ఆనందము చెంది తిని యెరూషలేమునకు శుభము కలుగునట్లు ప్రార్థింపుడు. నిన్ను అభిమానముతో చూచువారు వర్ధిల్లుదురుగాక. నీ ప్రాకారములలో శాంతి నెలకొనుగాక. నీ ప్రసాదములు సురక్షితముగా ఉండునుగాక. అందరూ చెప్పండి, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా, నేను ఆనందము చెంది తిని నా మిత్రులు బంధువుల కొరకు నేను యెరూషలేముతో నీకు శాంతి కలుగునుగాక అని పలుకుదును. మన ప్రభువైన దేవుని మందిరము కొరకు నేను నీకు అభ్యుదయము కలుగవలెనని ప్రార్థింతును. అందరూ చెప్పండి, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదమని జనులు పలకగా, నేను ఆనందము చెంది తిని. యేసయ్య నిన్ను చూడాలయ్యా, యేసయ్య నీతో మాట్లాడాలయ్యా, యేసయ్య నిన్ను చూడాలయ్యా, యేసయ్య నీతో మాట్లాడాలయ్యా. నా హృదయం నీ కోసం వేచియున్నది, నిన్ను చూడాలని ఆశ ఉన్నది. నా హృదయం నీ కోసం వేచియున్నది, నిన్ను చూడాలని ఆశ ఉన్నది. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్య నీవే నా మార్గము, యేసయ్య నీవే నా సత్యము.
యేసయ్య నీవే నా మార్గము, యేసయ్య నీవే నా సత్యము, యేసయ్య నీవే నా సర్వము, యేసయ్య నీవే నా సర్వము, యేసయ్య నీవే నా సకలము, యేసయ్య నీవే నా సకలము, యేసయ్య యేసయ్య నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య. ప్రభువు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి వ్రాసిన శుభవార్త 8వ అధ్యాయం 5 నుండి 11 వరకు ఉన్న వచనములు. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభువు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభువు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన చాలును నా సేవకుడు స్వస్థత పొందును, నేను అధికారము గలవాడను, నా ఆధీనమందున్న ఏ సేవకుడనైనా నేను రమ్ము అని నా వచ్చును, పొమ్ము అని నా పోవును, నా సేవకుడు నేను చేయుము అని నా దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇజ్రాయేలు ప్రజలలో సహితము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, 2 ప్రధానమైన భావాలను ఈ రోజున మనం వాక్యం నుండి మన యొక్క జీవితాలకు స్వీకరించగలం. ముందుగా, నేను బాల్యంలో ఉండగా మా జ్ఞానాపురం విచారణలో విశాఖపట్నం అతిమేత్రాసనం, ప్రతిరోజు మాకు గుడిలో పరిచర్య చేయడానికై ప్రక్కన ఉన్నటువంటి కాన్వెంట్ నుండి స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఒక సిస్టర్ గారు, ఆమె పేరు మారీ ఫ్రాన్సువా, మేమందరం కూడా డాక్టర్ అమ్మగారు అనేవాళ్ళం, ఆమె వస్తూ ఉండేవారు. ఆమె యొక్క ప్రేమలో పెరిగిన వాటిలో మేము, ఆమె ఒకసారి నేను గురువునైన కొరత్తలో దివ్య సత్ప్రసాదాన్ని ఇక్కడ ఒక కుష్ఠరోగుల శరణాలయంలో ఉంటూ ఉన్నటువంటి ఒక రోగికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది,
నాతో మీరు వస్తారా ఫాదర్ గారు అని నన్ను అడిగింది. ఆ రోజు సప్రసాదాన్ని తీసుకొని ఆమెతో కలిసి ఆ ప్రాంతాన్ని మేము సందర్శించాం. సత్ప్రసాదాన్ని తీసుకొని ఆ కుష్ఠరోగుల యొక్క ఆ సంస్థలో ఆ వరండాలో మేము వెళ్తూ ఉండగా ఈ అమ్మగారు నాతో చెప్పినటువంటి మాటలు, ఫాదర్ గారండి, క్రీస్తు ప్రభువు ఈ వరండాల్లో వీళ్ళ మధ్యలో నుంచి వెళ్తున్నారు అని వీరికి తెలియదు ఫాదర్ అన్నది. నేను స్టన్ అయిపోయాను. అంటే క్రీస్తు ప్రభువుని మనం ఆ సత్ప్రసాద రూపంలో ఆ రోగికి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నటువంటి ఆ యొక్క సంఘటన, ఆమె తన యొక్క విశ్వాసంలో ఎంతగా తీసుకుంది అంటే, క్రొత్తగా గురువునైనటువంటి నాకు అది నిజంగా ఒక ప్రేరణగా నిలిచింది. ఆ ప్రేరణలో ఈరోజున వాక్యాన్ని ఒక్కసారి పరికించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇజియాసు ప్రవక్త మొదటి పట్టణంలో చెప్తూ ఉన్నాడు, ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును. ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నిటిలో ప్రధానమైనదగును. ప్రియమైన మిత్రులారా, మీకు తెలియదా మీరు దేవుని ఆలయాలని, దేవుని ఆత్మ మీలో వసిస్తున్నదని అని పునీత పౌలుడు అంటాడు. ఈరోజున ఇదిగో ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును. ప్రభువుని మందిరం, మూవింగ్ టాబర్నకల్స్. మనం ఈ లోకంలో సంచరిస్తూ ఉండగా దేవుని మందసాలంగా మనం తయారు కావలసినటువంటి ఆవశ్యకతను ఈ వాక్యం గుర్తు చేస్తుంది. ఈ రోజున ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును. ఎవరైతే ఆ క్రీస్తు ప్రభువును ధరించి ఆ ధరించబడినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని అన్యుల మధ్యలోనికి తీసుకొని వెళ్తారో అటువంటి వారు పర్వతములన్నింటిలోనికి ప్రధానమైనటువంటి పర్వతంగా లోకం చేత గుర్తింపబడతారు అని ఇజియాసు ప్రవక్త గుర్తు చేస్తున్నాడు మనకు. ఈ నిరీక్షణ కాలంలో మన యొక్క కర్తవ్యాన్ని ఈ విధంగా నిర్దేశిస్తున్నాడు ఆయన. దేనికోసం మనం నిరీక్షిస్తున్నాం అనేటటువంటి ఒక ఆలోచనను మనం గమనించవలసి ఉంటుంది. అందరం కూడా ఒక ప్రక్క క్రిస్మస్ సంబరాలను ఎలా చేసుకోవాలి, ఎంత ఘనంగా కొనియాడాలి అనేటటువంటి ఆలోచనలో మనం జీవిస్తూ ఉండేటప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్, దానికి ఉండవలసినటువంటి సిద్ధపాటు ఏమై ఉండాలి అని ఈ రోజున వాక్యాన్ని మనం గమనించినట్టయితే, ఇదిగో ప్రభువా మీరు ఒక్క మాట పలికినా చాలును అని ఆ శతాధిపతి అన్యుడైనటువంటి వ్యక్తి ప్రభువు మీద విశ్వాసాన్ని ప్రకటించాడు. మీరు నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడను కాను, నాకు ఆ అర్హత లేదు, మీరు ఒక్క మాట పలికితే నేను ఆశిస్తున్నటువంటి ఆ సేవకునికి స్వస్థత దొరుకుతుంది అని ఎంతగా తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడో ఆ యొక్క ఆ ప్రదర్శనలో మనం గమనిద్దాం. ప్రియమైన మిత్రులారా, ఒక అన్యుడైనటువంటి వ్యక్తి ప్రభువు మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ నా ఇంట్లోనికి నువ్వు రావడానికి నేను అర్హుడను కాను. ఈ రోజున క్రిస్మస్ కోసం తయారవుతున్నాం మనం అందరం. మనకున్న అర్హత ఏమిటి? ఆ అర్హతను మనలను మనం సాధించుకునే సంపాదించుకునేటటువంటి విధానంలో మన యొక్క జీవితాలు ఇదిగో ఈ యొక్క 4 వారాల కాలం ఉండాలి అని తిరుసభ హెచ్చరిస్తూ మనలను ఆ దిశగా వాక్య రూపంలో నడిపిస్తూ ఉంది. ఆ సిద్ధపాటు,
ప్రభువును స్వీకరించడానికి, స్వీకరించినటువంటి ప్రభువుని లోకానికి ఎరుక చేయడానికై నియమింపబడినటువంటి వాళ్ళం మనం. అందుకోసమై మన యొక్క మాతృగర్భంలో ఉండగా మనం ఎన్నుకోబడ్డాం. నిన్నటి రోజున జెర్మయా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథంలో నుండి మాటలను మనం ఆలకించాం. నీ మాతృగర్భంలో నువ్వు ఉండగా నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నాను అంటే, ఇదిగో నువ్వు జాతులకు జ్యోతిగా ఉండడానికై, ఆ యొక్క దేవుని యొక్క వెలుగును నువ్వు లోకానికి ప్రదర్శించడానికై ప్రత్యేకింపబడినటువంటి వాడివి అని జెర్మయా ప్రవక్తతో చెప్పినటువంటి మాటలను నిన్నటి రోజున మనం ఆలకించాం. ప్రియమైన మిత్రులారా, అంటే ప్రభువుని స్వీకరించడానికి సిద్ధపడడం ఒక ఎత్తు అయితే, స్వీకరించినటువంటి ఆ ప్రభువుని లోకానికి ఎరుక చేయవలసినటువంటి వాళ్ళం. అంటే మన జీవితాలలో ఆ ప్రభువుని ధరించడం ద్వారా, ఆ ప్రభువుని కలిగి ఉండడం ద్వారా లోకానికి ఇదిగో ప్రభువు అని చూపించగలగాలి. అందుకోసమైనటువంటి ప్రత్యేకమైన ఎన్నుకోబడినటువంటి ప్రజలం మనం. ఈ విషయాన్ని ఈ రోజున మనం గమనిద్దాం. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ఇజయాస్ ప్రవక్త చెప్తున్నటువంటి రెండవ మాట. ఈ రోజున నువ్వు నేను ప్రతి ఒక్కరం కూడా సియోనుగా మారాలి, జెరూసలేముగా మనం మారాలి. అంటే మన నుండి ఆ దేవుని యొక్క వాక్యం లోకమంతటా కూడా ప్రకటించబడాలి. ఆ యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ, క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో అవతరించినటువంటి ఆ ఉద్దేశ్యాన్ని లోకమంతా కూడా తెలుసుకునే విధంగా ఈ క్రిస్మస్ మనం కొనియాడడానికి సిద్ధపడాలి. ఈ రోజున లోకమంతటా మనం గమనించినట్లయితే, నిజమైనటువంటి ఆశ, జీవితం మీద నమ్మకం అనేటటువంటివి ఏ కొద్దిమందో స్వార్థపరులు అనుభవిస్తున్నటువంటి ఒక సత్యం. అంత నిరాశావాదం కనిపిస్తుంది లోకమంతటా కూడా. ఎటు చూసినా సరే రకరకాలైనటువంటి అల్లకల్లోలమైన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఇదిగో ఇజియాసు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఒక జాతి మరి యొక్క జాతి మీద కత్తి దూయదు, కత్తులను కర్రలుగాను సాగగొట్టుకొందురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకొందురు. లోకం ప్రక్క చూస్తే ఇలాంటి పరిస్థితి కనిపించటం లేదు. రోజురోజుకి మనుషుల మధ్య, జాతుల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోతున్నాయి, తప్పిస్తే తగ్గటం లేదు. అలాంటి పరిస్థితులలో ఇదిగో క్రిస్మస్ పండుగకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఇజియాసు ప్రవక్త 100 సంవత్సరాల క్రితం ఆశించినటువంటి ఈ పరిస్థితి మనం ఏ విధంగా ఈ రోజులలో చూడగలం అని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇది ఒక్కొక్కరం వ్యక్తిగతంగా సాధించవలసినటువంటిది. అకస్మాత్తుగా పై ఆకాశం నుండి మనకు కలిగేటటువంటి భాగ్యం కాదు ఇది. ఈ లోకం మనం అందరం కూడా ఇందులో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఎవరికి వాళ్ళం, ఇదిగో దీనిని మనం సాధించాలి, ఆ పరిస్థితిని మనం సంపాదించాలి. స్వార్థపరత్వాన్ని, సంకుచిత తత్వాన్ని విడనాడి ఇదిగో ఇజియాసు ప్రవక్త ఆశిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం సంపాదించాలి. ఆ విధంగా చేయగలిగినాడు ప్రియమైన మిత్రులారా, నిజమైనటువంటి క్రిస్మస్కి మనం సిద్ధపడినటువంటి వాళ్ళం అవుతాం. ఇదిగో ఈ వాక్య భావాన్ని బట్టి ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నీ వాక్య భావాన్ని గ్రహించేటట్లు చేయు. నువ్వు ఆశిస్తున్నటువంటి ఆ యొక్క విధానంలో నేనే ఒక ఆలయంగా నీ నుండి శాంతి సమాధానాలను లోకమంతటా
ప్రకటించగలిగేటటువంటి ఒక సాధనంగా నన్ను నేను తయారు చేసుకోవడానికై నాయందు ఉదయించు. ఉదయించినటువంటి నిన్ను లోకమంతటా కూడా నా జీవిత విధానం ద్వారా తెలియజేసేటటువంటి ఆ యొక్క ఆలోచనకు నన్ను నడిపించు అని వేడుకుంటూ పవిత్రమైన ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. ఆమెన్. ప్రభువా, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, నీ బిడ్డలందరినీ నీ ప్రేమతో నింపండి. నీ దివ్య కుమారుడు ఈ లోకానికి ప్రథమంగా మానవ రూపంలో ఏతెంచినటువంటి ఆ యొక్క మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వేడుకలకై సిద్ధపడుతున్నటువంటి మేము హృదయాంతరంగంలో నీ దివ్య కుమారుణ్ణి స్వీకరించడానికి స్వీకరించిన ఆ ప్రభువును లోకానికి ఎరుక చేయడానికై మా యోగ్యతలను ప్రభువా మీరు పరిశీలించి సవరించి మీ యొక్క వెలుగులో మేము మా జీవితాలను పదిలపరచుకునే విధంగా దీవించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. తండ్రి, ఈ లోకంలోని ప్రజలు స్వార్థంతో సంకుచిత తత్వంతో ఒకరి పట్ల ఒకరు కత్తి దూసుకుంటున్నటువంటి పరిస్థితులలో జాతుల మధ్య సమాధాన లేమితో సతమతమవుతున్నటువంటి పరిస్థితులలో నీ దివ్య కుమారుని యొక్క జనన ఉత్సవాన్ని కొనియాడుకోవడానికై తయారవుతున్నటువంటి ఈ లోకాన్ని దీవించండి. అందుకై తయారవుతున్నటువంటి ఆ పరిస్థితికి ఈ లోక పాలకులను మీ యొక్క ఆత్మశక్తితో నింపండి. నిస్వార్థాన్ని కలిగి దేశ ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుపరిపాలనను కొనసాగించేటటువంటి విధంగా అధికారులను, నాయకులను ప్రేరేపించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఈ దివ్య బలి పూజను సమర్పించుకుంటూ పుట్టినరోజు సందర్భంగా మీ దీవెనలను అధికం అధికంగా ప్రసాదించమని ప్రార్థిస్తున్న నంది మేరీ సిసీలియాను, పుట్నూరు మేరీ సరోజను, జక్కుల మేఘనాకును, తురక లక్కీకిని ప్రభువా ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాన్ని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన జ్ఞాన నడిపింపును ప్రసాదించమని వారి వారి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తూ ఉండగా వారినందరినీ తండ్రి దీవించండి. దగాని తాతారావు శోభా దంపతులకు నీవు దయచేసినటువంటి సంతానానికి గాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బలిని అర్పిస్తూ ఉండగా ఆ బిడ్డ యొక్క ఎదుగుదలలో తండ్రి నీ యొక్క సహాయాన్ని ఆ తల్లిదండ్రులకు, ఆ తోబుట్టువులకు, బంధువులకు ప్రసాదించండి. మరణించిన ఉడుముల తోమసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని బిడ్డ ప్రార్థిస్తూ ఉండగా వారి ఉద్దేశ్యాన్ని బట్టి ఈ ఆత్మకు నిత్య శాంతిని ప్రసాదించండి.
ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఈ దివ్యవాణి సంస్థను నీ చేతులలో ఉంచుతూ ఉన్నాం తండ్రి. లోకమంతటా కూడా ముఖ్యంగా తెలుగు మాట్లాడేటటువంటి నీ బిడ్డలకు నీ వెలుగును పంచిపెట్టేటటువంటి సదుద్దేశంతో ఈ ఉభయ రాష్ట్రాలలోని మేత్రానులు కథోలిక విశ్వాసులందరి సహకారంతో ప్రారంభించుకొని వివిధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉండగా ఈ సంస్థ పైన అధికంగా మీ అనుగ్రహాలను కృమరించండి. మా ప్రభువా దాతల రూపంలో ఈ సంస్థకు మీరు మంచి ఆదరణగా నిలవండి. దాతల కుటుంబాలలో మీ యొక్క అనుగ్రహాలను అధికంగా ప్రసాదించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. కరుణగల తండ్రి, హృదయాంతరంగంలో మాకు అవసరమై ఉన్నటువంటి మా యొక్క విన్నపాలను నీకు తెలియజేసుకున్నాం. మా తండ్రి, మీ చిత్తమైనట్లయితే వాటిని మాకు సమకూర్చడం ద్వారాను మేము మరింతగా నీ అందలి విశ్వాసంలో ఎదుగుతూ లోకానికి నీవే నిజమైన రక్షకుడవని, వరదాతవని, తద్వారా ఈ లోక ప్రజల యొక్క శ్రేయస్సు, రక్షణ నీ వలన మాత్రమే సాధ్యమన్న సంగతిని ప్రకటించగలిగే విధంగా మమ్ము దీవించండి. ఈ దివ్య బలిని మేము అర్పించుకుంటూ ఉండగా మా యొక్క జీవితాలను మీరు అంగీకరించి ఆమోదించి మా హృదయాంతరంగాలలో తండ్రి మీరు అవతరించండి. మీ యొక్క అవతరణ ద్వారా మేము మా యొక్క విధానాలను మార్చుకొని నిన్ను లోకానికి తెలియజేస్తూ నీ యొక్క వెలుగుకు లోకాన్ని ఆకర్షించే విధంగా మేము మా యొక్క ప్రయత్నాన్ని కొనసాగించడానికై మాకు సహాయపడండి. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలన్. ఉప్పొంగే హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలన్. మదనిసా నిసగసా గమదనీ సగసనీ సనిద నిద మద మగ మగ స గ మగ మద మద నిద ని స స గ గ మ మగ గ మ మద మ మద ద ని ద ద ని ని స. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. మా జీవిత భాగ్యమును మాకున్నవి సకలమును మా జీవిత భాగ్యమును మాకున్నవి సకలమును అర్పింతును అందుకో అమరుడని సేవకై. అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది స్వీకరించు శ్రీకరా సుతుని చిన్న కాన్కలం. సహోదరి సహోదరులారా, నేనును
మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికర మగునటులా ప్రార్థించండి. ప్రభు కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము యోగ్యులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలుకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ వ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు జేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీ మరణ వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు మము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న ఈ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో మనందరి ఉద్దేశాల నిమిత్తమై ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కతోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను గ్రహించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను ప్రహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను ప్రహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు మన ఇంటిలో ప్రవేశించి మనలను తనదైనటువంటి శాంతి సమాధానాలతో నింపి ఆ శాంతి సమాధానాలను లోకంలో అధికమధికంగా మన ద్వారా ప్రదర్శించాలని ఆశపడుతున్నటువంటి తండ్రి, అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. మధురం మధురం ఈ విందు మరపురానిది విందు, మధురం మధురం ఈ విందు మరపురానిది విందు, పరమ ప్రసాదం ఈ విందు పరమును చేర్చును మన ప్రభు విందు, పరమ ప్రసాదం ఈ విందు పరమును చేర్చును మన ప్రభు విందు, మధురం మధురం ఈ విందు మరపురానిది ఈ విందు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రాణమా ప్రభువును కీర్తించుమా, నా ఆత్మమా ప్రభువును గణపరచుమా. నా ప్రాణమా ప్రభువును కీర్తించుమా, నా ఆత్మమా ప్రభువును గణపరచుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంత స్తుతియుంచుమా. జీవమునిచ్చిన జీవాధిపతిని జీవిత కాలమంత స్తుతియుంచుమా. ఆరాధన 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 ఆరాధన. నా ప్రాణమా
ప్రభువును కీర్తించుమా నా ఆత్మమా, ప్రభువును ఘనపరచుమా